మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ప్రస్తుతము అన్ని స్థానాలలో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కొన్ని స్థానాలలో అన్ని పార్టీలకు కూడా టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి కొంత అసంతృప్తి అనేది ఆ నియోజకవర్గంలో కొంత రెబల్స్ బాధ అనేది ఇబ్బంది పెడుతున్నట్టు కనపడుతుంది ఆ పార్టీలకి. సో ఈ రెబల్స్ అనేటిది రేపొద్దున ఎలాంటి ట్రబుల్స్కి గురి చేస్తారు ఈ పార్టీకి అనేది కూడా చర్చ కొనసాగుతుంది. కొంతమందిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేసినా మరికొంతమంది మాత్రం కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదంటూ కూడా కనపడుతుంది. తాజాగా మొన్న నిన్న ఆ మంచి కూడా రాజీనామా చేయడం ఇలా రోజుకొక పరిణామం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఎవరి వల్ల ఏ పార్టీకి ఎంత మేరకు నష్టం చేకూరుతుంది, దానికి పార్టీ అధినాయకత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి విషయం గురించి చర్చిద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు అన్ని పార్టీల్లో కూడా ఈ రెబల్స్ బాధ అనేది ఏపీలో కొంత ఇప్పుడు ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి జనసేన టీడీపీ వైసీపీలో కానీ. సో దీన్ని ఎలా పార్టీ అధినేతలు అరికట్టబోతున్నారు? ఒకవేళ రెబల్స్ కనుక అలానే బరిలోకి దిగితే ఏ పార్టీకి ఎంతవరకు నష్టం చేకూరే అవకాశం ఉంది? ఇక్కడ కూటమిలోనే కొద్దిగా సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు ఇంతకాలం. అయితే ఎందుకంటే వైఎస్ఆర్సీపీ లిస్టులో ప్రకటన అనేది 4 నెలల నుంచి మొదలుపెట్టిన డిసెంబర్ నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఎవరైతే ఇన్ఛార్జీలుగా అవకాశాలు కోల్పోయారనుకున్నారో, అలానే ఎవరికైతే పోటీ చేసేటువంటి ఛాన్స్ లేదని క్లియర్గా చెప్పారో, వీళ్ళందరూ రెబల్స్గా మారుతూ ఒక్కొక్కరుగా వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటింగ్ నాటి నుంచి చూసుకుంటే కనుక మనం వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెబల్స్ అయిన వాళ్ళు బయటికి రావడం, ప్రత్యామ్నాయాలు చూసుకోవడం ఇవన్నీ కూడా వరుసగా జరిగిపోయినాయి. అయితే కూటమి అభ్యర్థుల ప్రకటన అనేది ఈ లాస్ట్ 10 డేస్ నుంచే జరుగుతూ వస్తుంది. కాబట్టి కూటమిలో అభ్యర్థుల సమస్య ఎక్కువగా ఉంది అనేటువంటి సంకేతాలు, అంటే ఇప్పటివరకు జనసేన పార్టీ నుంచి స్ట్రాంగ్గా, ఇప్పుడు ఉదాహరణకి అమలాపురం నియోజకవర్గం ఉంది, అక్కడ నుంచి జనసేన పార్టీ నుంచి శెట్టిపత్తుల రాజబాబు చాలా స్ట్రాంగ్గా వర్క్ చేశారు ఇంతకాలం అనేటువంటి అభిప్రాయం ఉంది. పొత్తులో అటు వెళ్తుంది అనుకున్నారు, చివరి నిమిషంలో అది టీడీపీకి వచ్చింది. ప్లస్ ఆయన టికెట్ కేటాయించేటువంటి క్రమంలో కూడా ఆయన ఏదో వేరే లీడర్స్తో టచ్లో ఉన్నాడు అనేటువంటి సమాచారం రావడం, సో సీట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేటువంటి అనుమానాలు ఉండడం, దీంతో పెండింగ్లో పెట్టారు. ఈలోపు కాగల కార్యం గందరగోళం తెలిసినట్టుగా మొత్తం అయిపోయింది. సో ఇదే తరహాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ప్రత్యామ్నాయాలు, ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయింది కదా, ఇప్పుడు 3 పార్టీలు కూటమి సెటిల్ అయిపోయింది, అటు అధికార పార్టీ కూడా మొత్తం అన్ని సీట్లకు కూడా అనౌన్స్మెంట్లు కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రెబల్స్ అనేది ప్రధాన ప్రతిపక్షం నుంచి చూసినా కానీ, అలానే జనసేన పార్టీ నుంచి చూసినా కానీ ఎక్కువ సమస్య ఉంది. బీజేపీకి మళ్ళీ ఆ సమస్య చాలా తక్కువ ఉంది, ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి లీడర్స్ని ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలో అక్కడక్కడ అకామిడేట్ చేసి పెట్టారు. గతం నుంచి ఉన్నటువంటి లీడర్స్ కొంతమందికి మాత్రం, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్లు రాకపోయినా కానీ పార్టీ కోసం పనిచేస్తాం అనేటువంటి మాట చెప్పేసి వాళ్ళు సర్దుబాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ బిహేవియర్ కూడా లోపాయకారిగా ఏదో జరుగుతుంది అనేటువంటి అనుమానంలో పార్టీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకని పక్కన పెట్టారని అనుకోవాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు పెద్దగా రెబల్స్ పెడద బీజేపీలో లేదు. జనసేన పార్టీకి వచ్చేసరికి కొన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రతికూలత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పొత్తులో పోయినటువంటి సీట్లు ఒకైతే అయితే తీసుకున్నటువంటి సీట్లలో కూడా బలమైనటువంటి, అవి ఉదాహరణకి ఇప్పుడు అవినగడ్డ నియోజకవర్గం ఉంది. అవినగడ్డ నియోజకవర్గం ఎటు నుంచి చూసినా కానీ అక్కడ అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోతారు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు కాదు, 2 ఏళ్ళ నుంచి ఉన్నాయి. సో ఆయన్ని మార్చాలి అనే ఉద్దేశంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎంపీగా పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. మళ్ళీ చివరి నిమిషంలో అక్కడ ఈక్వేషన్స్ పరంగా మళ్ళీ ఆయనకే ఇచ్చారు సీటు. ఇప్పుడు గెలవగలుగుతారనుకునేటువంటి సీట్లు ఏమైంది, అభ్యర్థి ఎవరు అనే డెసిషన్ తీసుకోవడంలో జనసేన పార్టీ అటు ఇటు ఊగిసలాట్లో ఇప్పుడు ఒక్కొక్కరు ఆప్షన్స్ చూసుకున్నారు. ఒకటేంటంటే, ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఓడిపోవడం, 2 బలమైనటువంటి ప్రత్యర్థి నిలబడడం వల్ల ఓడిపోవడం. ఇక్కడ మొదటి కేటగిరీలో ప్రభుత్వ వ్యతిరేకత లేదా ఎమ్మెల్యే పైన వ్యతిరేకత, ఈ 2 అంశాల ఆధారంగానే అవినగడ్డలో డెసిషన్ జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే మీరు ప్రత్యర్థిని పెట్టేటువంటి విషయంలో తర్జన భర్జనలు జరగడం, స్థానికంగా బలమైనటువంటి నాయకులు ఎవరో లేకపోవడం, ఇప్పుడు ఎవరైతే టికెట్ ఆశించారో వీళ్ళందరూ కూడా పక్కన మచిలీపట్నం నుంచో పక్కన పెడన నుంచో ఇంకో దగ్గర నుంచో వలస వచ్చిన వాళ్ళు ఎవరైనా, చివరికి లోకల్ ఎవరంటే మళ్ళీ మండల బుద్ధప్రసాద్ కనిపించారు. చివరి నిమిషంలో ఆయన టీడీపీలోంచి జనసేనలోకి తీసుకుని టికెట్ ఇవ్వడంతో అక్కడ కొంత అసంతృప్తి ఉంది. ఇప్పుడు జనసేన శ్రేణులు ఎంతవరకు కలిసి పనిచేస్తాయి, నిన్న మొన్నటి వరకు జనసేనకు పెద్ద తలకాయలుగా అక్కడ వ్యవహరించిన వాళ్ళందరూ ఎంతవరకు అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటారు, ఈ 2 అంశాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. అది జరగనప్పుడు ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫార్మ్ కాదు. అదే తరహాలో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేశారు.
ఇంకో విచిత్రం ఏంటంటే ఆయన సోదరుడు ఆమంచి స్వాములు కూడా జనసేన పార్టీ టికెట్ ఆశించారు గిద్దలూరు నుంచి. ఆయనకి అక్కడ లేదు, ఆయన కూడా ఇప్పుడు కొంత స్తబ్దుగా ఉన్నారు. ఆయన బయటకు వస్తారు, తిరుగుబాటు అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు, ఇట్లాంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు కృష్ణమోహన్ గారు బయటకు వచ్చి 9వ తేదీన కార్యాచరణ ప్రకటిస్తాను అన్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ఏం చేస్తారనే దాని మీద చీరాల అభ్యర్థి విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏదైతే కూటమి ఆశించిందో అది చీలిపోయేటువంటి పక్షంలో మళ్ళీ వైసీపీకి లబ్ధి చేకూరుతుందా, లేదా ఈయన గెలవడానికి అవకాశం ఉందా, అంత బలం ఉందా ఈయనకి, ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అంత బలం ఉందా అనేది అక్కడ ఓటర్ డిసైడ్ చేస్తారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ ఏవైతే కోర్ వైసీపీ ఓట్స్ అనుకున్నారో అవన్నీ కూడా చీలికవ్వడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5-6 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. జనసేన పార్టీకి అయితే 1-2 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. వైసీపీ కూడా దాదాపు 1-2 నియోజకవర్గాలు అలాంటివి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బుజ్జగించేటువంటి పనిని సమన్వయకర్తలు అలానే ఎన్నికల పర్యవేక్షకులుగా ఎవరినైతే నియమించారో వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఒక్కొక్కరిని బుజ్జగించి, ఎందుకంటే ఇంకా టైం ఉంది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివిటీ వేరేగా ఉంటుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు, దిద్దుబాటు చర్యలు మొదలు పెడతారు. ఇంకా 15 రోజుల సమయం ఉంది నోటిఫికేషన్ రావడానికి. కాబట్టి ఈ లోపు ఈ సర్దుబాట్లన్నీ జరిగిపోతే కనుక పార్టీలో ఆశించిన రీతిలో ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేదంటే కొన్ని చోట్ల ఇబ్బందులు అయితే తప్పని పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి అసంతృప్త నేతలు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెబల్స్ కానీ వీరంతా కానీ ఆందోళన అంత ఎక్కువగా లేనట్టు కనపడుతుంది. అంటే స్తబ్దుగా సైలెంట్గా గ్రౌండ్ వర్క్ ఏమైనా చేసుకుంటున్నారా, బీఫామ్లు వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇంకా టైం ఉందిగా అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారా, లేకుంటే సైలెంట్గా పోనీలో వాళ్ళే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది? అంటే ఒక 2 ఆప్షన్స్, 2 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు చూసి ఇప్పుడు అనపర్తి ఇష్యూ ఉంది. అనౌన్స్మెంట్ అయిన తర్వాత మొదటి లిస్టులో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. ఆయన క్యాంపెయిన్ చేసినటువంటి 10 రోజుల తర్వాత బీజేపీ ఇంకొక అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పుడు అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బీజేపీ ప్రకటించినటువంటి అభ్యర్థి అక్కడ అనపర్తిలో తన సొంత ఊరు రంగాపురం అని ఉంటుంది. ఆ రంగాపురంలో స్థానిక సంస్థలకు పోటీ చేస్తే ఆయన డిపాజిట్లు కూడా రాలేదు. ఆయన ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన ఎలా గెలుస్తాడో చెప్పండి. సామాజిక వర్గ పరంగా చూస్తే కూడా అక్కడ రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం. సో సామాజిక వర్గ పరంగా కూడా ఆయన వేరే సామాజిక వర్గం అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. ఎలా గెలుస్తారో చెప్పండి, ఆ క్లారిటీ నాకు ఇవ్వండి, నేను ఆగిపోతానని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఛాలెంజ్ చేశాడు. అలానే ఆయన ప్యారలల్గా తన పని ఆపకుండా గత 2 వారాలుగా ఆయన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సో 2-3 దఫాలుగా సంప్రదింపులు జరిపారు, సొల్యూషన్ రాలా. ఫైనల్గా ఇవాళ అధినేతతో మీటింగ్ పిలిపించారు, అధినేతతో మాట్లాడి ఆయన ఏం కన్క్లూజన్ ఇస్తారో చూడాలి. ఆయన రెబల్గా వేస్తే కనుక ఖచ్చితంగా వైసీపీకి ఎడ్జ్. అది వైసీపీ లాస్ట్ 2014 ఎలక్షన్స్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమిలో గెలిచారు, 2019లో వైసీపీ గెలుచుకున్నటువంటి సీటు. సో ఈసారి వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ అటువంటి పరిస్థితులే ఎదురైతే ఏం చేయాలనే దానికోసమే బీజేపీ నాయకత్వం కూడా ఆయనతో సంప్రదింపులు జరిపింది. అభ్యర్థి బలమైన అభ్యర్థి కాదు అనే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అభ్యర్థి బలమైన అభ్యర్థి కాకపోతే మీరే పార్టీలోకి రండి, మీకే ఇస్తాం టికెట్ అనేటువంటి ఆఫర్ కూడా ఇచ్చినట్టుగా బీజేపీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన టీడీపీని వదిలి నేను రానని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆల్రెడీ పిఠాపురంలో చూసాం, వర్మ అంతకంటే ఎక్కువ హడావుడి జరిగింది, జెండాలు తగలబెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి అధినేత పిలిచి మాట ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో ఒక సయోధ్యతో ముందుకెళ్ళి ఇప్పుడు గెలుపు బాధ్యత నేనే తీసుకున్నానని వెళ్తున్నాను. సో అలాంటి ఈక్వేషన్స్ అన్ని చోట్ల సెట్ కావు, ఎందుకంటే ఇక్కడ బలమైన అభ్యర్థి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కంటే బలమైన అభ్యర్థి పిఠాపురంలో వర్మ అయితే కాదు. కాబట్టి వర్మ రియాలిటీలోకి ఆలోచించారు కాబట్టి ఆయన సహకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గెలిచిన తర్వాత ఆయనకు ప్రతిఫలం ఉంటుంది, అలానే గవర్నమెంట్ కనుక వస్తే ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ అనపర్తి పరిస్థితి అలా లేదు. అనపర్తిలో అసలు క్యాండిడేట్ అనౌన్స్ చేసిన క్యాండిడేటే వీక్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తిరుగుబాటు తప్పదనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. అలానే తిరుపతి కాన్స్టిట్యున్సీ ఉంది, ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులకి ఇచ్చారు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయినటువంటి, చిత్తూరు నుంచి తిరుపతికి ట్రాన్స్పోర్ట్ అయినటువంటి వ్యక్తి. స్థానికంగా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి తిరుపతి మేయర్గా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి మాట చాలా బలంగా జనసేన పార్టీ గత కొంతకాలంగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఈ అభ్యర్థి వలన అభినయ్ రెడ్డి మీద బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలబడేటువంటి సంకేతాలు కనిపించడం లేదు. అక్కడ కూడా ఓడిపోతారనేటువంటిది, ప్లస్ అభినయ్ రెడ్డి పక్కగా గెలుస్తారనేటువంటి ధీమా వైసీపీలో వచ్చింది. సో ఇవన్నిటినీ కూడా మరొకసారి కన్సాలిడేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే మార్పులు చేర్పులు ఉన్నాయి. మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు, మ్యాక్సిమం
ఒక 5-6 రోజుల్లో కనీసం 10 నుంచి 12 నియోజకవర్గాల్లో కూటమిలో అభ్యర్థుల మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికార పార్టీలు కూడా మారుతాయి అనేటువంటి, అధికార పార్టీ కూడా బీఫామ్ ఇచ్చేలోపు ఒక 4-5 సీట్లు మారే అవకాశం ఉంది. సో అది ఎవరిని ఎలా చేస్తారు ఏంటనే చూడు. ఇప్పుడు ఇవాళ బస్సు యాత్రకు విరామం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో బస్సు చేశారు. మొత్తం పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరితో కూడా ఆయన భేటీలు జరుపుతున్నారు. అట్ ద సేమ్ టైం నెల్లూరులో క్లీన్ స్వీప్ అనేది సెంటిమెంట్ వైసీపీకి. సో లాస్ట్ టైం అది జరిగింది, ఈసారి కూడా జరగాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బయటకు వచ్చింది కూడా ఎక్కువ మంది నెల్లూరు నుంచి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరుని వదులుకోకూడదు, పోగొట్టుకోకూడదు అనేటువంటి వ్యూహరచన చేసే పనిలో ఆయన నిమగ్నం అయ్యన్నాడు. సో అదే తరహాలో మిగతా చోట్ల ఎక్కడైతే ల్యాబ్స్ కనిపిస్తున్నాయో, ఎక్కడైతే గ్యాప్స్ కనిపిస్తున్నాయో, అక్కడ అభ్యర్థులను మార్చడము లేదా ఉన్న అభ్యర్థులను బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని అధికార పార్టీ కూడా చాలా స్పష్టంగా అమలు చేయడానికి ప్రిపేర్ అయి ఉంది. సో ఈ మార్పులు చేర్పులు అన్నింటికీ కూడా 4వ ఫేజ్లో ఎలక్షన్ రావడం అనేది కలిసి వచ్చింది ఒక రకంగా తెలుగు ఆంధ్రప్రదేశ్లో. ఏం జరగబోతుంది అనేది ఒక వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది. షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఇంకా కీలకమైనటువంటి పరిణామాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అనౌన్స్మెంట్ జరిగినంత మాత్రాన ఈ అభ్యర్థులు అందరూ బరిలో నిలుస్తారు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక తెలుగుదేశం పార్టీనే 10 నుంచి 12 సీట్లు అభ్యర్థులను మార్చబోతుంది అతి త్వరలో. సో ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా రెండు పార్టీలు చాలా సీరియస్గా, రెండు పక్షాలు చాలా సీరియస్గా చూస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బీజేపీ కేటాయించినటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా బలహీనమైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నివేదికలను తెలుగుదేశం పార్టీ సేకరిస్తుంది, చంద్రబాబు నాయుడు సేకరిస్తున్నారు. దాన్ని అనలైజ్ చేయడం ద్వారా అక్కడ మార్పులకు అవకాశాలు ఉంటే కూడా సజెస్ట్ చేసేటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రతి చోట కూటమికి మొత్తం ఎన్డీఏకి పెద్ద దిక్కు బీజేపీ జాతీయ స్థాయిలో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పెద్దరికం పాత్ర పోషించాల్సింది చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఆయన ఎక్కువ స్థానాలు పోటీ చేస్తున్నారు కాబట్టి అని బీజేపీలో ఒక వర్గం చాలా బలంగా ప్రజల ముందర చెప్తుంది. అంటే ఏం ఫెయిల్ అయినా చంద్రబాబు నాయుడు, కానీ చంద్రబాబు చెప్తే వినేటువంటి పరిస్థితి ఉందా బీజేపీ? అది ఎందుకు వింటారు? ఇప్పుడు ఒక పార్టీ వేరు ఇంకొక పార్టీ వేరు. కూటమిలో ఉంటే సయోధ్యతో పనిచేయాలి, కానీ మీరు ఇది చేయండి అని చంద్రబాబు చెప్తే వినరు కదా. కానీ ఒకవేళ ఓటమి ఎదురైతే ముందే చంద్రబాబును ఎత్తినేసేయడానికి ఒక వాదన చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి బీజేపీలో ఆ ధోరణి కనిపిస్తుంది, కొంతమంది నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ కూడా దానికి ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ఉపశమన చర్యలు చేపట్టాలి కదా. అందుకని వీళ్ళు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు నియమించింది. పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఏ అభ్యర్థి వీక్గా ఉన్నారు, ఏ అభ్యర్థి బలంగా పనిచేయట్లేదు అనేటువంటి అంశాల ఆధారంగా చంద్రబాబు నాయుడు కొన్ని సలహాలు ఇస్తారు పార్టీకి, బీజేపీకి, అది రాష్ట్ర నాయకత్వానికి. రిసీవ్ చేసుకుంటే ఓకే, రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కూడా అది చేస్తారు. అంటే కూటమి అన్న తర్వాత కలిసి పనిచేయాలి, నిన్ను దెప్పి పొడుస్తా నా కోసం పనిచేయండి, ఎవరు పనిచేయను. సో అదే పద్ధతి, అదే సమస్య రాయలసీమలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు అనుసరిస్తున్నారు, అలానే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు అనుసరిస్తున్నారు. దీనివల్లనే కూటమిలో ఎక్కువ లుకలుకలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కానీ అండర్ కరెంట్గా మనం కొన్ని కొన్ని చోట్ల చూస్తే ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన చోట సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన చాలా తీవ్రమైనటువంటి నిరసనలు ఎదురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ నిరసనలకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కానీ ప్రజలు కన్విన్స్ అవ్వాలి కదా. సో అక్కడ ఎంత బలంగా ఎంత పటిష్టంగా పార్టీ వ్యూహాన్ని ప్రజలకు చెప్పగలుగుతారనే వాళ్ళని రేపు బలమైన అభ్యర్థిగా పార్టీ కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండిట్లో కూడా మార్పులకైతే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రెబల్స్ను చల్లబరిచేటువంటి ప్రక్రియకి బహుశా ఇంకొక 2-3 రోజుల్లో మంగళం పాడతారు. ఈ లోపు చల్లబడకపోతే కనుక సస్పెన్షన్లు వెయిట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. పార్టీలోంచి బయటికి బహిష్కరించే పార్టీ ఇష్టం లేదా రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ పార్టీలోనే ఉంటూ శల్యసారథ్యం చేస్తే కనుక క్షమించే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మార్పులు చేర్పు ఏంటనే దాని మీద టైం. అందుకని మొత్తం మీద ఈ వారం రోజులు చాలా కీలకం రెండు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, దాన్ని బట్టి ప్రకటనలు కూడా ఉండే అవకాశం. రైట్ సార్. సో మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్లో మిగతా పార్టీల్లో నెలకొన్నటువంటి అసంతృప్త జ్వాలను చల్లార్చేందుకు కూటమి కానీ వైసీపీలో కానీ మరలా కార్యాచరణ సిద్ధం చేస్తూ దానిపైన సమీక్షలు చేస్తూ వ్యూహాలు రచిస్తూ అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించినటువంటి రివ్యూలను అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఒక 1 వీక్లో ఇంకా ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో కూడా కొన్ని ట్విస్టులు రాబోతున్నాయి అనేటువంటి విషయం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.